సుమ ఇంట్లో ఉంటే తలకాయ నొప్పి. ఆమె సంపాదన ఎక్కువే కానీ సుమ ఎప్పుడు బిజీగానే ఉంటుంది. ఈ లాక్డౌన్ వల్ల ఇంట్లోనే ఉండేది. ఆమె ఇంట్లో ఉండడం వల్ల ఆనందపడలేదు, చాలా బాధపడ్డా. ఎందుకంటే యాంకరింగ్లో యాంకర్ సోను కొట్టే వాళ్ళే లేరు. టాలీవుడ్లో ఏ ఈవెంట్ నిర్వహించాలన్నా దర్శక నిర్మాతలకు, ఈవెంట్ మేనేజర్లకు ఫస్ట్ చాయిస్ యాంకర్ సుమనే. ఆడియో వేడుకలు, సినిమా ఈవెంట్లో సుమ లేదు అంటే అదో పెద్ద లోటుగానే అనిపిస్తుంది. తన మాటల గారడీతో మైమరిపించే సుమ యాంకరింగ్ ఇష్టపడిన వాళ్ళంటూ ఉండరు. సుమ హోస్ట్ చేస్తుందంటే ఆ కార్యక్రమం హిట్ కిందే లెక్క. అందుకే యాంకర్ సుమ ఎప్పుడు బిజీనే. చేతి నిండా అవకాశాలతో స్టార్ యాంకర్గా వెలుగొందుతున్న యాంకర్ సుమ గురించి ఆమె భర్త రాజీవ్ కనకాల ఆసక్తిగా కామెంట్స్ చేశారు. సుమ నిత్యం బిజీగా ఉంటుంది, కనీసం తినడానికి కూడా టైం ఉండనంత బిజీ. అయితే ఏం చేయాలో తనకి బాగా తెలుసు. తనకు వచ్చిన అవకాశాలు వచ్చినప్పుడే చేయాలి, తర్వాత రావాలన్నా రావు. ఇంత కష్టం ఎందుకు మానే అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. బాగా టైడ్ అయ్యి చేయలేని పరిస్థితులు ఎందుకు వచ్చిందిలే మానే అని చెప్పాలి, కానీ సుమ బాగా అలవాటు చేసుకుంది. ఇప్పుడు నేను మానే అని చెప్పినా చాలా ఇబ్బంది పడుతుందేమో అనిపిస్తుంది. నా భయం ఏంటంటే అలవాటు పడ్డ ప్రాణాన్ని సడన్గా మానే అంటే ఏమవుతుందని. ఇప్పుడు కొత్తగా వర్చువల్ కూడా స్టార్ట్ చేసింది. ఇంట్లోనే ఫోన్ పెట్టుకుని ఎక్కడో ఇయర్స్లో ఉన్న వాళ్ళకి ప్రోగ్రామ్ ఇచ్చేస్తుంది, ఏది వచ్చినా వదిలిపెట్టడం లేదు. ఇవన్నీ చాలా ఉన్నట్టు సుమక్క ఛానల్ కూడా స్టార్ట్ చేసింది. ఆమెకు బిజీ కావడం కావాలి, ఆమెకు ట్రావెల్ చేయడం కావాలి. నా సంపాదన కంటే సుమ సంపాదన ఎక్కువే. అయితే ఏంటి, తను ఎక్కువ సంపాదించింది, నేనే తక్కువ సంపాదించా. అయితే నేను సంపాదించిన ప్రాపర్టీస్ ద్వారా పెరిగాయి. మేము ఇంట్లో చాలా వరకు షూటింగ్ విషయాలు మాట్లాడుకుంటాం, బయట టాపిక్లో మాట్లాడుకునే టైం కూడా ఉండదు. లాక్డౌన్లో సుమ ఇంట్లోనే ఉంది. ఆమె ఇంట్లో ఉండడం వల్ల ఆనందపడలేదు, చాలా బాధపడ్డా. ఎందుకంటే 24 గంటలు నా దగ్గరే ఉంటే తలకాయ నొప్పి వాగుతూ ఉందంటే ఓకే, కానీ నువ్వు అలా ఉండు, నువ్వు ఇలా ఉండు, అలా ఎందుకు చేసావు అంటూ ప్రవక్తలాగా వేరే లెవెల్లో చెప్తుంటే అబ్బా అని అనిపిస్తుంది. నాకంటే సుమ సోషల్ మీడియాలో యాక్టివ్. నాకు సోషల్ మీడియా ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. సుమ్మే నాకు ఐఫోన్ కొనిచ్చింది. ఐఫోన్ ఇచ్చిన నాకు దాంట్లో ఉన్న వీడియోలు చూడడానికి, ఫోన్ మాట్లాడడానికి తప్పితే దాన్ని ఎలా యూజ్ చేయాలో కూడా నాకు తెలియదు. ఓ 3-4 ఏళ్ళకి కొంచెం కొంచెం నేర్చుకున్నాను. టెక్నికల్గా నేను చాలా పూర్ అంటూ సుమతో ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు రాజీవ్ కనకాల.